హాయ్లో ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో చాలామంది ఏంటంటే భయ్యా, మనకి గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలకు సంబంధించి ఈ రెండింటికి సంబంధించి నోటిఫికేషన్ 15వ తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పారు. మరి 15వ తారీఖు వెళ్ళిపోయి 3 డేస్ అయిపోతుంది, ఈరోజు వస్తే ఇంకా ఎందుకు రిలీజ్ కాలేదని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ వీడియోలో సమాధానం దొరుకుతుంది. అంతేకాకుండా ఈరోజు న్యూస్ పేపర్లో ఒక పెద్ద ఆర్టికల్ అనమాట, చాలా పెద్ద ఆర్టికల్ రిలీజ్ చేశారు, దాని గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు గ్రామ వాలంటీర్లో ఉండే ఉద్యోగాలు ఏంటి, అండ్ గ్రామ సచివాలయాల్లో సారీ వార్డు సచివాలయంలో ఉండే ఉద్యోగాలు ఏంటి, గ్రామ సచివాలయాల్లో ఉండే ఉద్యోగాలు ఏంటి, సో వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి, అవి ఏ శాఖలకు సంబంధించి వర్క్ పని చేయడం జరుగుతుందని చాలామందికి డౌట్ ఉంది. ఆ డౌట్ ఈరోజు క్లియర్ చేస్తాను, అండ్ ఎందుకు పోస్ట్ పోన్ అవుతుందో కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా మనకి ఏ గ్రామంలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనే నివేదిక ఈరోజు నిన్నటితో అందుకోవడం జరిగింది, ఓకేనా. ఆల్రెడీ అంటే మనకి ఏపీ సచివాలయానికి సంబంధించి సెక్రటేరియాకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అని అన్నీ మొత్తం ఆ డేటా అంతా సేకరిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏ ప్రతిపాదికన దరఖాస్తులు తీసుకోవాలి, అంతేకాకుండా ఏ ప్రతిపాదికన దానికి సంబంధించిన అంటే నియామకాలు అంటే ఎగ్జామ్ పెట్టాలా లేదంటే ఇంటర్వ్యూలు చేయాలా ఏంటి అనేది. కానీ ఖచ్చితంగా రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఆ రిటర్న్ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఇలా రిలీజ్ అవ్వగానే మీకు ఖచ్చితంగా మన ఛానల్లో సిలబస్ సంబంధించిన టాపిక్స్ జీకే అండ్ దేని సిలబస్ దేని మీద డిపెండ్ అయితే దాని మీద మనకి వీడియోస్ పెడుతూనే ఉంటాయి. సో ఈ సిలబస్ రావడానికి కారణం, అంతేకాకుండా ఖాళీలు ఇంకెంతెంత ఉన్నాయి, కొత్తగా ఎన్ని ఏర్పాటు చేయాలి, సో అక్కడ అన్నీ సమాకరించడానికి అధికారులందరితో మీటింగ్లు అవుతున్నాయి. సో ఈ మీటింగ్ కంప్లీట్ అయిన వెంటనే నోటిఫికేషన్ తయారు చేయడం అనేది ఒక రోజు పడుతుంది. సో ఆ నోటిఫికేషన్ తయారు చేసి డిఎస్సి నుండి మనకి యొక్క నియామక ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం ఒక దగ్గరగా వారము లేదా 10 రోజుల లోపు కావచ్చు, ఖచ్చితంగా వారం అయితే పట్టవచ్చు. అంత తొందరగా అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం కుదరదు. సో ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మనకి ఆల్రెడీ ఏపీ సెక్రటేరియకి ఈ సమాచారం డేటా మొత్తం కూడా తీసుకెళ్తున్నారు, ఏంటి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎలా భర్తీ చేయాలనేది. సో అదంతా మీటింగ్ రివ్యూ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా నోటిఫికేషన్ తయారు చేసి రిలీజ్ చేస్తారు. సో మనకు అప్లై లాస్ట్ డేట్లు కూడా అంటే లాస్ట్ డేట్ కూడా పెంచుతారు, సో దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ యాక్చువల్గా మనకి ఏంటంటే ముందే 15వ తారీఖున సో ఈ సెప్టెంబర్ లోపు అయిపోతుంది అండ్ ఆగస్ట్ లోపు అప్లై చేసుకోవాలని చాలా న్యూస్లు అయితే వచ్చాయి. సో అవన్నీ కాకుండా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ టైంకి తగ్గట్టుగా మనకి లాస్ట్ డేట్ కూడా ఇస్తారు. ప్రతి ఎవరైతే అవకాశం ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇంకా ఏజ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి కూడా మనకు అఫీషియల్ నోటిఫికేషన్లోనే చూద్దాం, ఎందుకంటే క్లారిటీ లేదు. డిగ్రీ ఇస్తాడా, డిగ్రీతో పాటు ఇంటర్ ఇస్తాడని, ఖచ్చితంగా ఇంటర్కి ఏదో ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తాడు. సో చూద్దాం. ఇక్కడ మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన మ్యాటర్ ఏంటంటే చూడండి, 133,867 మొత్తం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం అనేసి పెద్ద ఆర్టికల్లో రిలీజ్ చేశారు. ఒకే విడతలో గ్రామాలు వార్డుల్లో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం అనమాట. నేడు క్యాబినెట్ ముందుకు రానున్న ఫైల్కు సీఎం గ్రీన్ సిగ్నల్. సో ఈ ఫైల్ను రివ్యూ చేసి మనకి సిగ్నల్ ఇవ్వాలన్నమాట, సార్ ఇన్ని ఖాళీలు ఉన్నాయి, సో ఈ విధంగా భర్తీ చేయాలనుకుంటున్నాం అనేది చెప్పడం జరుగుతుంది. సో దానికి జగన్ అంటే సీఎం జగన్ గారు దాన్ని అంతా చదివి, సో ఇది పర్ఫెక్ట్గా ఉంది, ఈ విధంగానే పని చేయండి అనేసి ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు, ఓకేనా. 50 రోజుల పాలనలో వైఎస్ జగన్ ప్రభుత్వ సంచలన నిర్ణయం తీసుకుందనేసి ఆర్టికల్లో ఇచ్చాడు. మొత్తం గ్రామ వార్డు సచివాలయాలు వచ్చేసి 14,900 అండి. ఇందులో గ్రామీణ ప్రాంతంలో సచివాలయాలు వచ్చేసి 1,114, అందులో కొత్తగా ఉద్యోగాలు వచ్చేసి 99,144, అంటే ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లోనే 99,144 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఇంకా పట్టణ ప్రాంతాల్లో సచివాలయాలు చూసుకుంటే 3,786, అందులో కొత్తగా ఉద్యోగాలు వచ్చేసి 34,723, ఓకేనా. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ల మేరకు పెద్దపేట, గ్రామ వార్డు సచివాలయాల్లో కొలువులన్నీ పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలే, శాఖల వారీగా నియామకాలు వారం 10 రోజుల్లో నోటిఫికేషన్లో, ఓకేనా. సో ఇదనమాట, వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే గ్రామ వార్డు సచివాలయాలు కంప్లీట్గా గవర్నమెంట్ జాబ్స్ అని చెప్తున్నారు, ఎందుకంటే ఇందులో విఆర్ఓకి సంబంధించిన ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి, ఎందుకంటే అవి కంప్లీట్గా మనకి ప్రభుత్వ ఉద్యోగాలే కాబట్టి. సో ఇక్కడ మనకి చూడండి,
జిల్లాల వారీగా గ్రామ సచివాలయ సంఖ్య వచ్చేసి ఇక్కడ ఎంతెంత ఉంది, కొత్తగా ఏర్పాటు చేసే గ్రామ సచివాలయాలకు సంబంధించి టోటల్గా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. అనంతపురంకి వచ్చేసి గ్రామ పంచాయతీలు 1029 ఉన్నాయి. ఇందులో కొత్తగా ఏర్పాటు చేసే గ్రామ సచివాలయాలు 896, చిత్తూరులో 1372, కొత్తగా ఏర్పాటు చేసేవి 1035. ఇలా మనకి పట్టిక అంతా చూసుకున్నట్టయితే ఫైనల్గా గ్రామ పంచాయతీలు వచ్చేసి 13065 ఉన్నాయి. అదే సారీ 1365 ఉన్నాయి. ఓకేనా, సారీ 13065 ఉన్నాయి అన్నమాట. అదే కొత్తగా ఏర్పాటు చేసే గ్రామ సచివాలయాలు వచ్చేసి 11144 ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వార్డు సచివాలయం, వార్డ్ అంటే సిటీల్లో పనిచేసేది, అదే గ్రామం అంటే విలేజ్లో పనిచేసేది. సో వార్డు సచివాలయాల్లో కొత్తగా నియమించే ఉద్యోగాలు వచ్చి చూసుకుంటే వార్డు పరిపాలనా అధికారి, ఇది నార్మల్గా మున్సిపల్ పన్నులు వసూళ్లు, సమస్యల పరిష్కారం, ప్రజాస్పందనకు సంబంధించి వర్క్ చేస్తారు. నెక్స్ట్ వార్డు సౌకర్యాల కార్యదర్శి చూసుకుంటే నీటి సరఫరా, పౌర సౌకర్యాలు, రోడ్లు, మురికి కాలువలు, కల్వర్ట్లు, శ్మశాన వాటికలు తదితర అవన్నీ కూడా ఈ వార్డు సౌకర్యాల కార్యదర్శి చూసుకుంటాడు. నెక్స్ట్ పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి చూసుకుంటే ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, జంతు సంరక్షణ తదితరాలు చూసుకుంటారు. వార్డు విద్యా కార్యదర్శి చూసుకుంటే మున్సిపల్ విద్య, అమ్మఒడి, స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్, కీలక గణాంకాలు ఇవన్నీ కూడా ఇతను చూసుకుంటారు. ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శి చూసుకుంటే అర్బన్ అండ్ టౌన్ ప్లానింగ్, భూమి వియోగం, పట్టణ గృహ నిర్మాణం, అగ్నిమాపకం వంటివి ఇతను చూసుకుంటాడు. సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తదితరాల యువత ఉపాధి, పట్టణ పేదరిక నిర్మూలన, వైఎస్ఆర్ ఆసరా ఇవన్నీ ఇతను చూసుకుంటాడు. వార్డు ఇంధన కార్యదర్శి చూసుకుంటే వీధి దీపాలు ఇవన్నీ చూసుకుంటారు. వార్డు ఆరోగ్య కార్యదర్శి చూసుకుంటే ప్రజారోగ్యం చూసుకుంటారు. వార్డు రెవెన్యూ కార్యదర్శి చూసుకుంటే భూ పరిపాలన, రెవెన్యూ కార్యక్రమాలు ఇతని చేతికి వస్తాయి. వార్డు మహిళా బలహీన వర్గాల పరిరక్షణ కార్యదర్శి చూసుకుంటే శాంతి భద్రత, మహిళలు బలహీన వర్గాలపై అత్యాచారాల నిరోధం ఇవన్నీ వీళ్ళు చూసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా మనకు వార్డు సచివాలయాలు అయితే 10 10 పోస్టులు ఉంటాయి. అదే మనకి గ్రామ సచివాలయాలు చూసుకుంటే 12 ఉద్యోగాలు ఉంటాయి. ఇందులో కొత్తగా ఏంటంటే డిజిటల్ అసిస్టెంట్, అగ్రి హార్టికల్చర్ ఎంపీఓలు, మత్స్యశాఖ ఎంపీఈఓ ఈ కొత్తగా ఏర్పడేవి ఇందులో నెక్స్ట్ 2. సో ఇవి కూడా కొత్తగా భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య చూసుకుంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ వీళ్ళు ఏ రెవెన్యూ కింద వర్క్ చేస్తారు కూడా ఆల్రెడీ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అని, అంటే ఏ పర్యవేక్షణ శాఖ కింద వర్క్ చేస్తారు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఈరోజు పేపర్లో మీరు ఒకటే చెప్పిన, సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది పక్కన పెడితే ప్రిపరేషన్ ఏ విధంగా వేసుకోవాలనే దానిపై మీరు బాగా ఆలోచించండి. ఓకేనా, క్వాలిఫికేషన్ కానీ తగ్గించి ఇస్తే అసలు ప్రాబ్లమే ఉండదు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేసి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.